మీ పేరెంట్స్ కి ఎప్పుడైనా చేశాను చెప్పారు మా డాడీకి కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయని చెప్పి పెద్దవి కాదు చిన్న చిన్నవి అయితే మా డాడీ ఒక రోజు వాళ్ళ ఫ్రెండ్ ఫంక్షన్ ఉంటే వెళ్తున్నారు అనమాట మధ్యాహ్నం టైంలోనే నైట్ కూడా కాదు మధ్యాహ్నంలోనే వెళ్తున్నారు వెళ్తుంటే స్కూటర్ పైన అప్పుడు చెతక్ ఎప్పుడు ఎయిటీస్ లో నైన్టీస్ లో ఆ టైంలో ఉన్నారు ఉన్నారు స్కూటర్ ఒక దగ్గరికి వెళ్ళగానే మొత్తం ఉన్నాయి అటు ఇటు చెట్లు ఉన్నాయి మధ్యలో రోడ్ ఉంది అక్కడ ఒక చెట్టు పెద్ద చెట్టు కింద చిన్న పాప వైట్ గౌన్ వేసుకుని రాళ్ళు ఏరుకుంటుంది అంట అక్కడ ఆ పాప ఏంటి అని చెప్పి ఇట్లా బండే ఆపి అక్కడికి వెళ్దామని ట్రై చేశారు మాయమైపోయింది అక్కడ లేదు పాప ఈయనకి టెన్షన్ స్టార్ట్ అయింది అసలే ఇలాంటివి అంటే కొంచెం భయం కాబట్టి వెంటనే బైక్ స్టార్ట్ చేసుకుని స్కూటర్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయారు వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పారు ఎట్లా జరిగింది అంటే అరే ఆ ప్లేస్లో నీకే కాదు చాలామందికి ఇట్లా కనిపిస్తా ఉంటది ఆ ఉంటదికులర్ ప్లేస్ లో నేను చెప్పి వాళ్ళు అన్నారంట ఆ రోజు నైట్ మా డాడీ రిటర్న్ కూడా రాలేదు పార్టీ అయిపోయిన తర్వాత అక్కడే పడుకుని నెక్స్ట్ డే మార్నింగ్ మధ్యాహ్నం వచ్చేటప్పుడు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ని వెనకాల పెట్టుకుని వచ్చాడంట ఓకే సో అట్లా చెప్పాను ఒక స్టోరీ అండ్ ఇంకో స్టోరీ ఏంటంటే మా బాబాయ్ జరిగింది అతను చిన్నప్పుడు మా అత్తని ఎత్తుకుని బయటికి వెళ్ళాడు అనమాట అప్పుడు పిల్లలు చిన్న గోటిలో గోటిలాడుకుంటూ ఉంటారు కదా ఇట్లా అయితే ఆడుకోవడానికి వెళ్ళాడు అంట అందరు ఆడుకుని ఆడుకుని అలసిపోయి వెళ్ళిపోతాయని ప్రో అనమాట గోటిలాడటంలో ఆయన ప్రాక్టీస్ చేసుకుంటూ చేసుకుంటూ ఉన్నాడు వాళ్ళ చెల్లిని అంటే మా అతను అక్కడ కూర్చోబెట్టి చేసుకుంటూ ఉన్నాడు అంట ఇంతలో ఆ చెట్టు పైన ఎవరో కూర్చున్నారంట తెల్లగా డ్రెస్ వేసుకుని ఇట్లా జుట్టంతా వేసుకుని చేతులు ఇట్లా ముందుకు వస్తున్నాయి అంట ఇట్లా చేతులు ఇట్లా అని ముందుకొస్తూ దాని అన్నదంటే ఆయన అక్కడ నుంచి బాబా రమణ పరిగెత్తాడు ఇంటి దగ్గరకు వచ్చి పడిపోయాడు చెల్లిదరా అంటే అక్కడే వదిలేసి వచ్చాడు అంత భయంతో మళ్ళీ ఇంటికి తీసుకుని వచ్చారు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అతను ఒక టూ త్రీ మంత్స్ వరకు లేవలేదు బెడ్ పై నుంచి ఫుల్ ఫీవర్ మొత్తం బక్కగా అయిపోయాడు ఆ తర్వాత ఏం జరగలేదు బట్ దిస్ హ్యాపీడ్ అతను చూసాడని చెప్పి చెప్తా ఉంటాడు మీకు నాకు ఇంతవరకు అవలేదు మేబీ అవర్ స్ట్రాంగ్ ఉందేమో ఓకే ఇంకోటి ఏంటంటే అంటే నేను విన్నాను చాలా సార్లు ఏంటంటే దయ్యాలు అవి కనిపించాలనుకుంటే కనిపిస్తాయంటే మీరు ఏమైనా కనిపించేలా చేయండి అయితే లేదు చూద్దాం వాటి దగ్గర నుంచి కూడా స్టోరీస్ తీసుకుంటా వస్తే వాటి దగ్గర ఇప్పుడు వస్తే సరే నాకు దయ్యాలు గదులు కావాలి ఇప్పుడు ఇప్పుడు వరకు ఏం చేస్తావు ఎంత మందిని భయపెట్టావు వాళ్ళ రియాక్షన్స్ ఏంటి కదా చెప్పాను అడుగుతా అడుగుతా వస్తే అదే అడుగుతా ఫస్ట్ ఓకే ఇంకో స్టోరీ ఉంది దాంట్లో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కొత్తగా పెళ్ళి అయింది అయితే ఈ వాళ్ళ మావయ్య ఉంటాడు కదా అమ్మాయి నాన్న తను అల్లుడు వస్తున్నాడు కదా ఇంటికి ఏ మాత్రం తగ్గద్దు మనం అని చెప్పి అనుకున్నాడు అంతా క్లీన్ చేసాడు ఇల్లు అంతా బెడ్ తీసుకుందాం అని బయలుదేరుతున్నాడు బయటికి మంచి కొత్తు తీసుకుందాం అని చెప్పి అప్పుడే అతను ఒక మేనేజర్ ఒక ఏరియాలో ఒక ఫామ్ ఉంటది ఆ ఫామ్ కి మేనేజర్ అతను అతనికి పైన బాస్ ఉంటారు కదా ఆ ఫామ్ ఎవరైతే ఉంటుందో ఆ ఓనర్ ఉంటాడు కదా అతను అంటాడు అరే పోయి కొనుక్కోవడం ఎందుకు మా ఇంట్లో ఉన్నాయి బెడ్స్ కొత్తయ్యే మంచియే తీసుకుపో వాటిని అంటే తీసుకొచ్చి అనమాట మంచిగా ఉన్నాయి వీళ్ళు పెళ్ళికొడుకు పెళ్లి కూతురు వచ్చారు నిద్రపోయారు బెడ్ పైన ఆఫ్టర్ సమ్ టైమ్ ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చూసాడు అనమాట ఆ అమ్మాయి ఫేస్ లో ఒక ఓల్డ్ లేడీగా అనిపించింది అతనికి గట్టిగా అర్చుకుంటూ రూమ్ లోంచి బయటకు వచ్చేసారు లోపల ఎవరు లోపల చూస్తే అమ్మాయే ఉంది పెళ్లి కూతురే ఉంది తేడా కొట్టింది నైట్ ఎవరు నిద్రపోలేదు అతను భయపడ్డాడు కదా అని చెప్పి అతను పక్కనే కూర్చొని ఉన్నారు నెక్స్ట్ డే మార్నింగ్ ఆ బెడ్ ని తీసుకెళ్లి వాళ్ళకి రిటర్న్ ఇచ్చారు అనమాట ఇట్లా ఈ బెడ్ ఎవరిది అని అడిగినప్పుడు ఆ బెడ్ పైన వాళ్ళ పేరెంట్స్ వాళ్ళంట వాళ్ళు టూ ఇయర్స్ బ్యాక్ చనిపోయారు అప్పుడే కొన్న బెడ్ అనమాట అది చనిపోయిన తర్వాత ఖాళీగా పడున్నాయి ఇంట్లో సో వాళ్ళ తెలిసిన వెంటనే ఆ మదర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చనిపోయిన లేడీ ఆ ఫోటో తీసుకొచ్చి చూపెడితే నాకు కనిపించింది అని అన్నాడంట ఆ పెళ్లి కొడుకు సో ఇది ఒక స్టోరీ విన్నా సో ఇట్లాంటివి నిజంగా ఉంటాయేమో అన్న ఫీల్ వస్తుంది అది బట్ నేను చూడలేదు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము చూద్దాం మళ్ళీ అప్పుడు డైలీ రెగ్యులర్ గా ఇదే చూస్తూ ఉంటారు కదా మీకు భయమే అసలు అంటే ఎప్పుడన్నా నైట్ ఒక్కరే ఉన్నప్పుడు కానీ లేదు అది లేదు అదే చెప్తున్నాను కదా ఏంటంటే ఈ స్టార్టింగ్ లో భయం వేసేది తర్వాత 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 అది అలవాటు అయిపోయింది హారర్ అనేది క్రైమ్ అనేది రెసిస్టెన్స్ పవర్ వచ్చేసింది అనమాట నార్మల్ అయిపోయింది కామన్ అయిపోయింది వాటి గురించి విని తెలుసుకునే అంత కామన్ అయిపోయేసరికి అంత భయం మేబీ సమ్ టైమ్స్ అవుతుండొచ్చు రేర్ గా చాలా రేర్ గా ఒక నైన్టీ ఫైవ్ పర్సెంట్ కాదు ఫైవ్ పర్సెంట్ అవ్వచ్చు సమ్ టైమ్స్ బట్ ఒక్కొక్కసారి నేను పడుకునే రూమ్ లో కిటికీ ఉంటుంది కిటికీ దగ్గర నేను తల పెట్టుకుని పడుకుంటాను స్టార్టింగ్ లో ఇప్పుడు కాదు ఇప్పుడు ఐఎమ్ ఫైన్ అది ఓపెన్ చేసి పడుకుంటున్నాను కానీ స్టార్టింగ్ లో ఇప్పుడైతే ఇల్లు కట్టుకున్నాం మేము కట్టుకున్న టైంలో అక్కడ పడుకున్నప్పుడు నైట్ సడన్ గా త్రీ ఓ క్లాక్ మెలకు వచ్చేది ఆ కిటికీ దగ్గర ఎవరో అబ్జర్వ్ చేస్తున్నారు ఉండరు బట్ ఎవరో అబ్జర్వ్ చేస్తున్నట్టుగా అనిపించేది ఆ కిటికీని క్లోజ్ చేసిన తర్వాత ప్రశాంతంగా ఉండేది బట్ ఆ క్లోజ్ పడుకుంటాయి ఎప్పుడైనా సరే చాలా రోజుల వరకు ఒక ఫైవ్ ఇయర్స్ వరకు అట్లా క్లోజ్ చేసి పడుకునేవాడిని సో అట్లా అది ఒకటి జరిగింది మరి అంత పెద్ద ఇన్సిడెంట్ ఏం కదా బట్ నా ఒక్కడికి అనుకుంటే కాదు సేమ్ మా మదర్కి కూడా అట్లనే కొన్నిసార్లు ఆ కిటికీ ఓపెన్ చేసినప్పుడే అట్లా అనిపించదు అనమాట లేదు సో నెక్స్ట్ ప్లాన్స్ అయితే

అంటే లేదు లేదు చుట్టూ దయాలు ఆర్ నెగటివ్ వైబ్రేషన్ ఇన్స్ట్రుమెంట్స్ త్రూ చెక్ చేయడం ఓకే అంటే దయాలను పట్టుకొని బంధించిన అటువంటివి కూడా చేస్తారా అది నాకు ఐడియా వాళ్ళ అంతవరకు ఇప్పుడు వరకు అలా చేయలేదు వాళ్ళు ఓకే ఓన్లీ ఉందా లేదా అని చెప్తారు అంతే త్రీ స్టోరీ ఎనర్జీ ఓకే జస్ట్ ఏరియా ని రీడ్ చేస్తారన్నమాట అంతే ఓకే 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 సో మచ్ అండి మీ స్టోరీస్ సూర్య టెల్ స్టోరీస్ కదా మాకు కూడా కొన్ని స్టోరీస్ షేర్ చేసుకున్నందుకు అండ్ మీరు మరికొన్ని స్టోరీస్ విని దేయాలను పట్టుకుని దేయాలతో మళ్ళీ మరికొన్ని స్టోరీస్ తీసుకురావాలని కోరుకుంటున్నాం అండ్ వీలైతే లైక్ మీకు మంచి డైరెక్షన్ చేసే అది కూడా ఉన్నట్టుంది డెఫినెట్ గా లైక్ అట్ సైడ్ కూడా వెళ్ళొచ్చు ఇందులో ఓకే అది వేరేనా ఓకే సో మచ్ ఫర్ ఫర్ కమింగ్